हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल अन्नदास किचन एंड व्लॉग्स। नेनु फ्राइड ब्रेड पिज़्ज़ा एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। अदि कूडा मनं इंट्लोने ईजीगा चेसुकोवच्चु स्ट्रीट स्टाइल्लो। चूद्दाम एदि एला प्रिपेर चेसुकोवालो। दानि कोसम वेजिटेबल्स अन्नी चिन्नगा चॉप चेसि पेट्टुकुन्नानु इक्कड। नेनु क्याप्सिकम, क्यारेट, आनियन, टमाटोस अंड स्प्रिंग आनियन्स इवन्नी कूडा कट चेसि पेट्टुकुन्ना। ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక బటర్ క్యూబ్ వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్ వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చివరిన టమాటో, స్ప్రింగ్ ఆనియన్ వేసి వీటిని కొంచెంసేపు కుక్ అవ్వనివ్వాలి. మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయాయో మన వెజిటేబుల్స్ అన్నీ. ఆ తర్వాత దీంట్లోనే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇంకా అంతే వేసానండి. మీ ఇష్టం, మీరు చాట్ మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇంకా మీరు ధనియా పౌడర్ ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే నేను ఇక్కడ కొరియాండర్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్టఫ్డ్ పిజ్జా టైప్లో చేస్తున్నా కదా. సో అందుకని అవి ఫస్ట్ కుక్ అయిపోయి ఉంటే ఈజీ అది స్టఫింగ్ చేసి మనం కుక్ చేసుకోవాలి, లేదంటే అది కుక్ అవ్వకుండా అలానే ఉంటాయండి. సో ఫస్టే నేను కుక్ చేసి పెట్టుకున్నాను. అందుకే ఇలా బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని చుట్టూ తీసేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లానే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను. ఇక్కడ దాని చుట్టూ తీసేసి ఒకసారి చేయితో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే చపాతీ కర్రతో కూడా అనుకోవచ్చు. తర్వాత ఇదేమో మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసి అలా పెట్టేసుకున్నాను అది పక్కన. ఆ తర్వాత ఒక స్లైస్ తీసేసుకొని దానికి నేను ఇక్కడ పిజ్జా టాపింగ్ ఉంటుంది కదా, మనకు దొరుకుతుంది షాపుల్లో, అది అప్లై చేశాను. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంటుంది కదా, ఆ వెజిటేబుల్ మిక్స్ అంతా కూడా స్టఫింగ్ లాగా పెట్టేసేద్దాం. సేమ్ అట్లానే ఇంకో స్లైస్ కూడా తీసుకొని ఫస్ట్ పిజ్జా టాపింగ్ అప్లై చేసి తర్వాత మనం వెజిటేబుల్ మిక్స్ని అంతా కూడా పెట్టేసేసుకొని సేమ్ అలానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే కొంచెం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూజ్ చేసుకోండి. ఒకవేళ ఈ పిజ్జా టాపింగ్ లేకుండా మనం మామూలుగా అయినా సాస్ పెట్టేసేసుకోవచ్చు, టమాటో సాస్ కూడా, లేదంటే మామూలుగా వెజిటేబుల్స్ కూడా పెట్టేసేయచ్చు. ఆ తర్వాత ఇప్పుడు అన్నిటి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిపైన నేను ఇక్కడ మొజరిల్లా చీజ్ గ్రేట్ చేసి వేస్తున్నాను. మామూలుగా చీజ్ స్లైస్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది ఇంట్లో ఉంది సో ఇదే వాడాను. ఈ చీజ్ అంతా కూడా వేసిన తర్వాత మన ఇంకో బ్రెడ్ స్లైస్ ఉంటుంది కదా, దీనిపైన పెట్టి క్లోజ్ చేసేయాలి. దాని చుట్టూ మైదా, ఇప్పుడు మనం మైదాలో వాటర్ వేసి పెట్టేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ అంతా ఇలా రాసేసి దాన్ని క్లోజ్ చేసుకుంటే మన స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. లేదు అంటే ముందుగానే ఇలా రాసేసుకొని ఒక స్లైస్కి దాన్ని ఇంకో దాని మీద పెట్టి క్లోజ్ చేసేసేయాలి. చూడండి, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మైదా బ్యాటర్లో డిప్ చేసేసి మంచిగా, ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా డిప్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, అన్నిటిని కూడా ఇలానే మైదాలో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి ఒక నేను 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఫ్రీజర్లో పెట్టేసి ఉంచాలి వీటిని.
లేదంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో ఉంచుకోండి, ఇట్లా ఒక 15 to 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఒక 2 డీప్ ఫ్రై చేసేసాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదండి, సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మన వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు ఇలా కొత్త కొత్త వెరైటీస్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ పూరిలాగా మంచిగా వచ్చాయి పఫ్స్. మళ్ళీ అలానే ఇంకా 2 ఉన్నాయి కదా, ఆ 2 పఫ్స్ కూడా వేద్దామంటే 8 టోటల్ 8 బ్రెడ్స్ని యూజ్ చేశాను, బ్రెడ్ స్లైసెస్ని. సో 4 వచ్చాయి, మేము 4 మెంబర్స్ కాబట్టి 4 చేశాను. మీ ఇష్టం, మీరు ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీరు దీనికి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి ఇప్పుడు షిఫ్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చాయో మన వెజ్ ఫ్రైడ్ పిజ్జా పఫ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ దీంట్లోకి ఇంకా సాస్ కూడా పెట్టేసేసుకొని లేదా మయోనీస్ సాస్ ఏదంటే అది. చూడండి ఒకటి ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో, అండ్ చీజ్ కూడా అంతా మెల్ట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.